ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ చివరికొచ్చింది. ఇప్పటి వరకు 174 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నెల్లిమర్ల వైసీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు మాత్రమే ఓటు వేయాల్సింది. తన కుమారుడి వివాహ వేడుకలో ఉన్న ఆయన కొద్దిసేపటి క్రితమే అమరావతి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. ఆయన ఓటుతో పోలింగ్ ముగియనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ రాకేష్ అందుబాటులో ఉన్నారు. రాకేష్, ఎస్ గాయత్రి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు దాదాపు 174 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే అప్పలనాయుడు మాత్రమే ప్రత్యేక విమానంలో విశాఖపట్నం నుంచి అమరావతికి బయలుదేరారు. కాసేపట్లోనే ఆయన అసెంబ్లీకి చేరుకొని ఓటు హక్కు వినియోగించుకుంటారు. టోటల్ గా ఇప్పటికీ 174 మంది శాసనసభ్యులు, అధికార పక్షం కానివచ్చు ప్రతిపక్షం కానివచ్చు, 174 మంది వారి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా ఒక్క ఆ అప్పలనాయుడు ఓటు వేస్తే 175 పూర్తిగా కంప్లీట్ అవుతుంది. 4 గంటల వరకు కూడా సమయం ఉన్న నేపథ్యంలో ఇంకా ఆయన ఒక్క ఓటు పడాల్సి ఉంది. అయితే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లి ఫస్ట్ ఫ్లోర్ లో ఆయన ఓటు హక్కు వినియోగించుకొని తిరిగి మళ్లీ నివాసానికి చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మిగతా 18 మంది కూడా చంద్రబాబు వెంట వెళ్లి వారు కూడా ఓటు హక్కు వినియోగించుకుని వారు కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబుతో కలిపి 19 మంది వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన మరొక 4 ఎమ్మెల్యేలు అధికార పక్షానికి జైకొట్టిన నేపథ్యంలో ఒలబనేని వంశీ, వాసుపల్లి గణేష్, కర్ణం బలరాం, మద్దాలగిరి ఈ 4 అధికార వైసీపీకే ఓటు వేసినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీకి 19 మంది ఇప్పుడు ఓటు వేశారు. అయితే ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తామని చెప్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానివచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి కానివచ్చు, కొందరు ఎవరికి ఓటు వేశారా అనేది కాసేపట్లో తెలియబోతా ఉంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అయితే ఇవాళ ఉదయం నుంచి పై గెలుపుపై ధీమానే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వైసీపీకి సంబంధించిన అసంతృప్తి ఎమ్మెల్యేలంతా కూడా మాకు టచ్ లో ఉన్నారు. దాదాపు 16 మంది మాతో టచ్ లో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆత్మ ప్రబోధానుసారం ఇవాళ ఓటు వేయబోతున్నారు అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా కామెంట్ చేసిన పరిస్థితి. అయితే ఎవరు ఎటు ఓటు వేశారనేది 4 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత వెంటనే అక్కడే కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. ఆ కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి ఏంటి అనేది అప్పుడు తెలియబోతోంది. అయితే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఇప్పటికే చంద్రబాబుతో కలిపి 19 మంది ఓటు హక్కు వినియోగించుకొని వారు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అటు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి. ఒక్క అప్పలనాయుడు మాత్రం కాసేపట్లో వచ్చి ఆయన ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటారు. 4 గంటల వరకు సమయం ఉంది. ప్రధానంగా నిన్నటి నుంచే అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేస్తుంది ఎమ్మెల్యేలని అంటూ కూడా తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తున్న పరిస్థితి. అందుకు అనుగుణంగా నిన్న రాత్రి విజయవాడలోని ప్రైవేట్ హోటల్స్ లో మంత్రులు బాధ్యతలు తీసుకుని, ఒక్కొక్క మంత్రి 22 మంది ఎమ్మెల్యేల బాధ్యత తీసుకుని వారికి ఓటింగ్ లో ఎలా పాల్గొనాలి ఏంటి అనేది కూడా స్పష్టం చేసిన పరిస్థితి. ఆయా మంత్రులే నేరుగా ఎమ్మెల్యేలను తీసుకొని ఓటు హక్కు కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేలా కూడా అధికార పార్టీ కసరత్తు చేసింది. అయినప్పటికీ కూడా ఇన్ని జరిగినా రాష్ట్ర ప్రభుత్వంపై, రాష్ట్ర ముఖ్యమంత్రిపై కొందరు ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో అసంతృప్తిలో ఉన్నారు. 4 ఏళ్ల నుంచి ఎక్కడా కూడా నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగలేదు. అటువంటి కొందరు ఎమ్మెల్యేలు ఇవాళ ఆత్మ ప్రబోధానుసారం వాళ్ళు ఓటు వేశారు అనేది తెలుగుదేశం పార్టీ స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా అదే గనక జరిగితే తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడ్డ బీసీ మహిళా అభ్యర్థి పంచుమతి అనురాధ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్టు కూడా పార్టీ నేతలు ఇంటర్నల్ గా చర్చించుకుంటున్న పరిస్థితి. ఎవరు గెలిచారు ఏంటి అనేది మాత్రం 4 గంటల వరకు కూడా ఖచ్చితంగా పోలింగ్ అనేది ఉంటుంది. ఒక్క ఎవరైతే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకున్న 4 గంటల వరకు అయితే పోలింగ్ సమయం ఉంది కాబట్టి 4 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాతే కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఎవరికి వారు అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వీరిద్దరు మాత్రం గెలుపు మాదే అనే ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏది ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ ఉత్కంఠకు 4 గంటలకి తెరపడనుంది. రైట్, థాంక్యూ రాకేష్.